हेलो फ्रेंड्स, वेलकम टू आद्या किचन। ई रोज मेम स्वीट रेसीपी तो मे मुंदुकोच्चामंडी। ई स्वीट नी इष्टपड़ने वालंटू एवरू उंडरू, खच्चितंगा अंदरिकी चाला नच्चुतुंदी। दीनी प्रासेस लोकी की वेल्ले मुंदु मोदटिसारिगा मा चानल नी चूस्तुन्न वाल्लू सब्स्क्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयंडी। इक प्रासेस लोकी वेल्लिपोदामा। దీని కొరకు ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి। ఒక కప్పు మైదా పిండికి అర కప్పు చక్కెరని తీసుకోవాలి। ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దానిలో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి। దీనిలోనే ఒక చిటికెడు ఉప్పును వేసుకోవాలి। తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి। మీ దగ్గర నెయ్యి లేనట్లయితే 2 స్పూన్ల రిఫైండ్ ఆయిల్ ని వేసుకోవచ్చు। ఈ నెయ్యి పిండికి మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలి। ఇలా చేసినట్లయితే మడత కాజాలు చాలా స్మూత్ గా వస్తాయి। ఈ పిండిలో కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మొత్తం ఒక తడి గుడ్డతో కప్పేయాలి। చూసారు కదండి, ఇక్కడ చూపెట్టిన విధంగా కప్పండి। ఇలా కప్పిన తర్వాత ఒక అర్ధ గంట సేపు నాననివ్వాలి। అర గంట తర్వాత పిండిని తీసి చూసినట్లయితే చాలా సాఫ్ట్ గా అయిపోయి ఉంటుందండి। చూసారు కదా ఎంత సాఫ్ట్ గా అయిందో। దీనిని మనం చపాతీ లాగా ఒత్తుకోవాలి। ఇక్కడ చూపెట్టిన విధంగా చపాతీలా చేసుకుంటున్నాను। చపాతీలు ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి। అలా చేసినట్లయితే కాజాలు చాలా బాగుస్తాయి। కాబట్టి చపాతీని పలుచగా చేసుకోండి। చూసారు కదా నేను ఇంత పలుచగా చేసుకున్నాను। ఇక్కడ చూపెట్టిన విధంగా చపాతీని రోల్ చేస్తూ కొంచెం పిండిని చల్లుకుంటూ మళ్ళీ రోల్ చేస్తూ ఉండాలి। ఇలాగే చపాతీ మొత్తం చుట్టుకోవాలి। చూసారు కదా ఇలాగే చుట్టుకోవాలి। ఇలా మొత్తం చుట్టిన తర్వాత సైడ్స్ ని కట్ చేసుకోవాలి। చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా సైడ్స్ ని కట్ చేసుకోవాలి। తర్వాత కాజాల కోసం ఇక్కడ చూపెట్టిన విధంగా కట్ చేసుకోవాలి। మీకు ఇష్టమైతే కొంచెం పెద్ద పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు। వీటిని మెల్లగా ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఇలా అయితే విరగకుండా ఉంటాయి। డైరెక్ట్ గా వేసేసామంటే విరిగిపోతాయి, కాబట్టి కొంచెం ప్రెస్ చేసుకోండి। ఇలా అన్నింటిని ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక కడాయిని తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని అది వేడయ్యాక కాజాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి। అన్నీ ఒకేసారి వేయకూడదు, ఇలా చూపెట్టిన విధంగా ఒక్కొక్కటి వేసుకోండి। ఇలా వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి।
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి। ఇలా ఒక 5 నుండి 10 నిమిషాలు వేయించుకున్నట్లయితే ఇవి మంచి రంగులోకి వచ్చేస్తాయి। చూసారు కదండి ఇవి మంచి రంగులోకి వచ్చేసాయి। ఈ రంగులోకి వచ్చినప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకోండి। ఇంకొక పాత్రని తీసుకొని దానిలో అర కప్పు చక్కెరని వేసుకొని దానిలోకి పావు కప్పు నీటిని పోసుకొని పాకం వచ్చేలా చేసుకోవాలి। చక్కెరని 5 నుండి 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నట్లయితే పాకం త్వరగానే వచ్చేస్తుందండి। దీనికి ముదురు పాకం అవసరం లేదు, తీగ పాకం వస్తే చాలు। చూసారు కదండి తీగ పాకం వచ్చేసింది। ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోండి। ఈ పాకం వేడిగా ఉండగానే ముందుగా వేయించి పెట్టుకున్న కాజాలను ఇందులో వేసుకోవాలి। ఇలా ఒకసారి కలుపుకొని దానిపైన ప్లేట్ ను ఉంచేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి। పది నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే వావ్ అద్భుతమైన కాజాలు రెడీ అయిపోయాయండి। వీటిని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి, సూపర్ గా ఉన్నాయి కదా। వీటిని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।